వినాయక చవితి పండుగ సందర్భంగా దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఎస్ఏ సుధాకర్ ఆధ్వర్యంలో ఫిస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన బెక్కనూరు సీఏ తిరుపతయ్య మాట్లాడుతూ ఇట్టి సమావేశంలో వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే మండపాల నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ నెలలో జరగనున్న వినాయక చవితి పండుగ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దోమకొండ జెడ్పీటీసీ తేగల తిరుమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విమర్శన చేసేటప్పుడు ఎంఆర్ఓ గారు వాళ్ళు ఏ విధంగా సీరియల్ పెడతారో దాని ప్రకారమే మీరు నడవాలి. అర్థమైందా? లాస్ట్ టైం ఏమైనా కేసులు అయినాయా, మన పరిధిలో ఏమున్నాయా, ఇష్యూలు ఉన్నాయా అని చెప్పి లిస్టు తయారు చేస్తుంది. అర్థమైందా? లాస్ట్ టైం మనం విమర్శన చేసేటప్పుడు గొడవలు చేయడం, పోలీసులు నెట్టేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ లిస్టు కూడా అంతా తయారు చేస్తున్నాం. ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ ఏ విలేజ్లో కాంప్లికేటెడ్ ఉంది, ఏ పర్సన్ ఎవరున్నారు కూడా తయారు చేస్తున్నాం. అట్లా కాకుండా ఉండాలి అంటే మీరు మంచిగా చేసుకోవాలి, మంచిగా ఉండాలని భావంతో చెప్తున్నా నేను. ఓకేనా? నెక్స్ట్ విమర్శన చేసేటప్పుడు చెరువుల్లో పోతుంటాం. చెరువుల దగ్గర ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు గ్రామ వాళ్ళ ప్రకారం విమర్శన నడుస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీ 10 మంది పోవటం, విగ్రహం మీరు వేసుకోవటం, ఏదో ఇన్సిడెంట్ జరగటం ఇట్లా జరిగి ఇబ్బందులు పడవద్దు అనేది నా కోరిక. ఓకేనా? నెక్స్ట్ డీజే సౌండ్ డీజే అని చెప్తున్నారు మీరు. డీజేకి ఎటువంటి పర్మిషన్ లేదు, కామారెడ్డి జిల్లా నుంచే పర్మిషన్ లేదు. మీరు బాక్సులు మాత్రం ఒకటో రెండు బాక్సులు మాత్రం పెట్టుకొని మీరు ఎలా ఎప్పుడులా ఎట్లా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంటుంది. అర్థమైందా? డీజే పర్మిషన్ సుప్రీంకోర్టు నుంచే గైడ్లైన్సే ఉంది, ఎక్కడ డీజేకి పర్మిషన్ లేదు. ఓకేనా? మీ దగ్గర డౌట్స్ ఉంటే చెప్పండి. ఈరోజు దోమకొండ మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన గణేష్ మండప నిర్వాహకులతో ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది. పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ గారు అందరూ కూడా రావడం, మన మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ గారు, ఎంపీటీ సర్పంచులు అందరూ రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ప్రశాంతంగా గణేష్ యొక్క ఐడియల్ యొక్క మన ఇన్స్టాలేషన్ మరియు ఇమర్షన్ అనేది పీస్ఫుల్గా జరగాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా ఎవరు కూడా విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు, ఈ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు, ఇమర్షన్ చేసేటప్పుడు, ర్యాలీగా నిర్వహించేటప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళు ఓన్గా ఎలక్ట్రికల్ వైర్ని తాకటం కానీ అలాంటివి చేయొద్దు. మా యొక్క హెల్ప్ తీసుకోవాలి. ప్రతి గ్రామంలో కరెంటు లైన్మెన్ గారు ఉంటారు, ఈడీ గారు మేము ఉంటాం, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కరెంటు వాళ్ళు చెప్పడం జరిగింది. మరియు అదేవిధంగా ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క చెరువు దగ్గర కూడా విమర్శనకి ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా వచ్చి గుమ్మిగూడిగా వచ్చి ఒకేసారి విమర్శన చేయొద్దు. అక్కడ సిబ్బందిని నిలబెట్టడం జరుగుతుంది. ఆ సిబ్బంది యొక్క సూచనల ప్రకారమే విమర్శన చేయాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పి, గణేష్ యొక్క విమర్శను ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పి ఆ కమిటీ నిర్ణయించింది. శోభాయాత్ర నిర్వహించేటప్పుడు ప్రతి గ్రామంలో సీరియల్ ప్రకారం ట్రాక్టర్లు పెట్టి ఎటువంటి గొడవలు జరగకుండా ఎంఆర్ఓ గారి సూచనల ప్రకారం ప్రతి విలేజ్లో ప్రతి స్ట్రీట్ లైన్ వైజ్గా సీరియల్ మేడం గారు పెట్టడం జరుగుతుంటుంది. ఎంఆర్ఓ గారు ఆ విధంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ ఆ విధంగా పెట్టి విమర్శనకి శోభాయాత్రలో అందరూ కూడా లైన్ టు లైన్ తమ యొక్క కార్యక్రమాన్ని విమర్శన వైపు శోభాయాత్ర పీస్ఫుల్గా జరిగేటట్టుగా కోరుకుంటున్నాం. అందరూ కూడా ఈ విధంగా చేసేటప్పుడు పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము.